ఆయన గర్వించగలిగినట్లుగా నిర్వర్తిస్తాను అని మనస్ఫూర్తిగా మీడియా మిత్రులందరికీ చూసే ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇది నా మొట్టమొదటి మీడియా సమావేశం. ఇక్కడ ఉన్న అన్న మీరంతా కూడా సపోర్ట్ చేయాలి, మీరందరూ ఆశీర్వదించాలి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ పండగని మనము మహిళా శక్తికి నిదర్శనంగా జరుపుకుంటూ ఉంటాం కదా, కానీ గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే అసలు మహిళలకు ఏం గౌరవం దక్కుతోంది ఈ రాష్ట్రంలో అనే ప్రశ్న మొదలైంది నాలో. మహిళలు, చిన్నారులు, బాలికలు, ప్రతి ఒక్కళ్ల మీద హత్యలు, అత్యాచారాలు అసలు ఇవి నిత్యకృత్యం అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైపు నుంచి మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. వీధి కుక్కళ్ళు అసలు పేట్రెగిపోతున్నారంటే, నిజంగా మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు. కానీ వయస్సుతో సంబంధం లేదు, ఆడవాళ్లైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఈ 4 నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా. అంటే పైన ఉన్నది మనవాళ్లే, ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా, మననే ఉండి అడుగుతాడ్రే అనేటువంటి ఒక ధీమానా, ఏంటసలు? ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాఖాలో జానీలైతే తెగ పేట్రెగిపోతున్నారండి, తెగ. ఈరోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై, 16 ఏళ్ల బాలికపై దుర్గాడు జానీ అనేటువంటి వ్యక్తి అసలంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం. ఆయనెవరు ఈ దుర్గాడు జానీ అనే వ్యక్తి? ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త, విజయలక్ష్మి గారు ఆవిడ పేరు, ఆవిడ భర్త. ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా. అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనల్లో ఇన్వాల్వ్ అవడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు. ఈ సంఘటనలో కూడా, ఈ దుర్గాడ జానీ సంఘటనలో కూడా డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్ప చెప్తే అప్పుడు కూడా వాళ్లు కేసు నమోదు చేయలేదండి. ఆ దుర్గాడ జానీ అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక వాళ్లు కేసుని నమోదు చేశారు. ఇది లేటెస్ట్. ఇక మొన్నటికి మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసిఫియా ఘటన తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు గనక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపను తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చుంటే ఎంత బాగుండేదండి. 5-6 రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా. చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది. ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. అంటే ఏం లేదు, చిన్న బాధ, ముందే ఒక్కడుగు ముందే ఉంటే పోయిందేంటి, ఏముంది, ఒక తల్లి కూతురు కలిసేవాళ్లు కదా అనేటువంటి ఒక బాధ అంతే, అందుకంటే ఏం లేదు. ఎప్పుడే